శ్రావణ్ కుమార్ నామినేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పోలింగ్ బూత్ లో తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నటువంటి పరిస్థితి. అయితే పోలింగ్ బూత్ కు సంబంధించి మీడియా పర్మిషన్ ఉంటే ప్రత్యేకంగా మీడియా లోపల పెట్టినప్పటికీ కూడా మీడియాకి సంబంధించినటువంటి కౌంటర్ లోపల పెట్టారు, కానీ పోలీసులు మాత్రం ఎలో చేయమంటున్నారు. మనం చూడవచ్చు గేట్ దగ్గర ఆ డిఎస్పి స్పష్టంగా మీడియా అయితే ఏంది, నాకేంటి మీడియా అయితే ఏం పీకుతారు, పీక్కోండి అని చెప్పి అంటున్నారు. ఆయన చూడవచ్చు బాహాటంగా వచ్చి మీడియా ముందుకు వచ్చి ఆయన అశోక్ కుమార్ గౌడ్ గారు అవును 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 నేను వైసీపీకి అవును నేను వైసీపీకి చేస్తా ఏం చేస్తా అన్నారు. వెనక్కి కూడా చూడవచ్చు మనం ప్రత్యేకంగా ఇతను వచ్చి ఇతనితో ఉదయం నుంచి కూడా ఫోటోలు తీపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అతనితో ప్రత్యేకంగా ఫోటోలు తీపిచ్చి అవును నేను వైసీపీకి చేస్తా ఏం చేసుకుంటారు, మీరు మిమ్మల్ని లోపలికి రానిచ్చే పరిస్థితే లేదు, ఏం పీక్కుంటారు, మీడియా అయితే నాకేంటి, నాకు ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఏం చేసుకుంటారు, పీక్కోండి ఏం పీక్కుంటారా, నాకు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఏం పీక్కుంటారని కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా లోపలికి మీడియాకి ఎలా ఉంది అని చెబుతుంటే వాళ్ళెవరు నిన్ను పంపించడానికి నేను డిఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ ని డిఎస్పీని నేను ఇక్కడ ఇన్ఛార్జిని మీరెవరో లోపలికి వెళ్ళడానికి అంటున్నారు. మరోవైపు ఎలక్షన్ కమిషనర్కి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. లోపల మీడియా పాయింట్ కూడా ఏర్పాటు చేశారు, ఆ మీడియా పాయింట్ కి వెళ్ళడానికి కూడా లోపల పర్మిషన్ ఉంది. ఐడి కార్డు చూపించినప్పటికి కూడా జిల్లా ఇన్ఛార్జిగా ఉండి ఐడి కార్డు చూపించినప్పటికి కూడా ఆయన పంపించేది లేదే అని చాలా దుర్భాషలాడుతూ మీడియా మీద అసభ్య పదజాలంతో కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వాళ్ళ ఫోటోగ్రాఫర్ను పెట్టి ఉదయం నుంచి కూడా ఎవరైతే టీడీపీ యాక్టివ్గా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా ఫోటోలు తీసి వీళ్ళని అంతు చూద్దాం, రేపు స్టేషన్కి పిలుద్దాం, వాళ్ళు ఏం పీక్కుంటారో చేసుకుందాం అనే బెదిరింపు ధోరణిలో మీరు చూడవచ్చు అతను ఫోటోగ్రాఫర్ ఉదయం నుంచి కూడా ఫోటోలు తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్పష్టంగా మీడియాకి ఎలా ఉంది అని స్పష్టంగా ఆయన అయితే అధికార పార్టీకి అనుకూలంగా చేస్తున్నట్టుంది. ఒక పక్క ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ కమిషన్ కింద ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలి, కానీ ఓన్లీ వైసీపీకి అనుకూలంగా చేస్తూ అయితే ఏంటి ఏం చేసుకుంటారు, నాకు 30 సంవత్సరాల సర్వీస్ ఉంది, మీరేం పీకలేరు అనే ఒక వర్షన్ అయితే డిఎస్పీ పోస్టులో ఉండి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండి దుర్భాషలాడుతూ చాలా హీనంగా అయితే మీడియా పట్ల ప్రదర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాజేష్, ఇప్పుడు అక్కడ అంత జరుగుతున్నా కూడా అంటే ఇప్పుడు మనం మీడియాలో చూపిస్తున్నా కూడా ఆయన కూడా మీడియా ముందు కూడా అలానే మాట్లాడుతూనే ఉన్నారు, దీనిపై ఏమైనా ఈసీ చర్యలు తీసుకునే అవకాశాలు ఉందంటారా? కరెక్ట్ గా సాక్ష్యాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నాయంటారా? అతను మాట మారుస్తున్న పరిస్థితి అయితే ఉంది. నేను అనలేదు, నేను చేయలేదు, వాళ్ళు మామే చెబుతున్నారు ఏం పీక్కుంటావు, నేను 30 సంవత్సరాల సర్వీస్ ఉంది ఏం పీక్కుంటావు అని ఆయన అన్న స్పష్టంగా ఆయన అన్నటువంటి మాటలు అది వేరే వ్యక్తితో కాదు, స్పష్టంగా నాతోనే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ మేరకు లోపలికి వెళ్తుంటే కాదు వెళ్ళటానికి లేదని బయటికి నెట్టివేసిన పరిస్థితి అయితే ఉంది. కొంతమంది మీడియా వాళ్ళని పంపించారు, కొంతమంది పంపించలేదు, ఎందుకంటే అది ఒక అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమందిని మాత్రమే బయటికి పంపిస్తూ అధికార పార్టీకి యాంటీగా ఉన్న ఛానల్స్ అన్నింటిని కూడా బయటికి తరిమివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ స్పష్టంగా మనకు కనపడుతుంది, ఇప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు వచ్చినప్పటికి కూడా ఈసీ ఆదేశాలు వచ్చినప్పటికి కూడా ఇంకా పోలీసులు ఇంకా కూడా ఒకవైపు ఒక పార్టీకి అనుకూలంగానే చేస్తున్నారంటానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణగా మనం చూడవచ్చు. స్పష్టంగా గ్రౌండ్లో మనం ఉన్నప్పుడే ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రాజేష్, ఇప్పుడు ఏదైతే తెనాలి శ్రవణ్ కుమార్ నామినేషన్ కార్యక్రమంలో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది, డిఎస్పీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏం చేసుకుంటారా చేసుకుంటా అనే వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి, దీనిపై తెనాలి శ్రవణ్ కుమార్ ఏమైనా స్పందించే అవకాశం ఉందంటారా? అదే ఉన్నతాధికారి అంటే ఇక్కడ నేనే సుపీరియర్, ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లో ఉన్నటువంటి సిఐఎస్ఐ ఇద్దరు కూడా ఐడి కార్డు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ లోగో మంది లోగో చూసి లోపలికి పంపించడం జరిగింది. అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత డిఎస్పీ మిమ్మల్ని ఎవరు ఎలా ఇచ్చారు, నేను ఇక్కడ ఇన్ఛార్జిని, సిఐ ఎవడు ఎస్ఐ ఎవడు పంపించడానికి, ఆయన అన్న మాటలు స్పష్టంగా సిఐ ఎవడు ఎస్ఐ ఎవరు పంపించడానికి, నేను ఇక్కడ ఇన్ఛార్జిని, నేను కదా మీకు పర్మిషన్ ఇవ్వాలని ఆయన దుర్భాషలాడుతూ ఇప్పుడు కూడా చూడవచ్చు ఆయన స్పష్టంగా వీడియోలు తీస్తూ ఇంకా బెదిరింపు ధోరణిలోనే ఉన్నాడు. నన్ను ఏం చేస్తారు, నాకు 30 సంవత్సరాల సర్వీస్ ఉంది, మీ అంతు చూస్తానంటూ కూడా ఒక బెదిరింపు ధోరణిలో ఆయన ఇప్పటికి కూడా చూడవచ్చు. ఇంత మీడియా అడావుడి జరుగుతున్నప్పుడు కూడా ఆయన
ఇక్కడికి కూడా వచ్చి బెదిరింపు ధోరణి మీ అంతు చూస్తాను, మీరేందో చూస్తాను, మీరు చూడొచ్చు కెమెరా ముందుకు వచ్చి ఏం పీకలేరు, నాకు అధికార పార్టీ అండ్ ఉంది, మీరేం చేయలేరని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా డిఎస్పీ దగ్గర కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐలు సీఏలు అందరూ కూడా సైలెంట్ గా ఉన్నప్పటికీ కూడా డిఎస్పీ వ్యవహార శైలి ఏ విధంగా ఉందో మీరు గమనించవచ్చు. అయితే ఏం చేస్తారు ఏంది, నేను అనలేదు, ఇప్పుడు వచ్చి మీడియా ముందుకు వచ్చి నేనేం చేయలేదు అన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ రాజేష్ ఇప్పుడు ఆ డిఎస్పీ అయితే మాట్లాడుతున్నారు అశోక్ గౌడ్ గారు, అంటే ఏం మాట్లాడుతున్నారు ఒకసారి, అంటే కెమెరా ముందుకు వచ్చేసి సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తున్న పరిస్థితులు మనం చూసాం ఇప్పుడు లైవ్ లోనే. సో ఆయనతో ఏమైనా మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తారు, అసలు ఎందుకు ఆయన చిత్రీకరించారు వీడియోస్ కానీ ఏదైనా కానీ ఒకసారి మాట్లాడిచ్చే ప్రయత్నం చేయగలుగుతారా? సిఏఎస్పీ పంపించిన తర్వాత సిఏఎస్పీ ఎస్ఐ పంపించిన తర్వాత వాళ్ళు ఎవరు పంపించడానికి నేను ఇక్కడ సుపీరియర్ అని అన్నాడా లేదా చెప్పండి, మీరు అన్నారా లేదా? అనలేదు. మీరు అనటువంటి ఎవడో ఎస్ఐ ఎవడో పంపించడానికి అనకపోతే ఇంత ఇష్యూ ఎందుకు జరిగింది? మీరు అనకపోతే చేస్తున్నారు, మీరు ఎందుకు ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు? మీ ఐడి కార్డు ఇప్పుడు చూపించండి. నేను ఫోన్ లో చూపించారు, మీరు పంపించారా లేదా? మీరు ఐడి కార్డు, మీ ఐడి కార్డు చూసి పంపించారా లేదా? సిఏ గారు మీరు చెప్పండి, మీరు ఐడి కార్డు ఇక్కడ సిఏ స్పష్టంగా చెబుతున్నాడు, ఆయన ఐడి కార్డు చూసి పంపించినాడు. ఇన్ని సార్లు చూపించండి, ఆల్రెడీ సిఏకి ఎస్ఐకి చూపించిన తర్వాత పంపించాడు. మీరెవరు, వాడెవడు, సిఏ ఎవడు, ఆయన తన కింద పనిచేసినటువంటి వ్యక్తుల్ని సిఏ ఎవడు ఎస్ఐ ఎవడు వాడెవడు పంపించడానికి? నేను ఇక్కడ సుపీరియర్ నేను కదా ఇక్కడ చెప్పాలని వాళ్ళ కింద పనిచేస్తున్నటువంటి వారు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి సిఏలు ఎస్ఐలు అందరికి కూడా మహా న్యూస్ అంటే తెలుసు, ప్రత్యేకంగా ఐడి కార్డు కూడా వాళ్ళకి చూపించి ఎలాంటి సార్ అని చెప్పి వాళ్ళు గౌరవంగా పంపించారు. లోపలికి వెళ్ళిన తర్వాత మహా న్యూస్ని ఎవడో లోపలికి అలో చేశారు, నేను కదా ఇక్కడ డిఎస్పీని, నేను కదా ఇక్కడ ఉండాల్సింది, నేను కదా పర్మిషన్ ఇవ్వండి, వాడెవడు ఇచ్చేదని బయటికి గెంటి వేసిన ఒక క్షణంలో బయటికి గెంటి వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఈసీ ఏదైతే ఆంక్షలు విధించింది, ఏదైతే చెయ్యాలి అనేది కూడా, అంటే పోలీసులు దీనికి కూడా వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ మహా న్యూస్ పైన ఓన్లీ మహా న్యూస్ వాళ్ళని మాత్రమే ఇలా చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? అదే మొదటి నుంచి కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద మహా న్యూస్ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకం ఈరోజు నామినేషన్లు కాబట్టి ఖచ్చితంగా ఎక్స్క్లూజివ్ కవరేజ్ ఇవ్వాలన్న ఆలోచనలో మహా న్యూస్ తాటికొండ పాయింట్కి రావడం జరిగింది. నిన్న కూడా నర్సరాపేట సెంటర్కి వెళ్ళి అక్కడ ఎంపీ అభ్యర్థిగా కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థిగా అరవింద్ బాబు నామినేషన్ల కవరేజ్ని ఎక్స్క్లూజివ్గా మహా న్యూస్ ఇవ్వడం జరిగింది. అలానే ఈరోజు తాటికొండ కేంద్రానికి వచ్చి తాటికొండకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెనాలి శ్రావణ్ కుమార్ నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో దాన్ని కూడా ఎక్స్క్లూజివ్గా అందించడం భాగంగా మహా న్యూస్ రావడం జరిగింది. అయితే లోపల నిన్నటి వరకు బయట ఉన్నప్పటికీ ఈరోజు లోపల మీడియాకి ఎలో ఇచ్చారు, లోపల మీడియా పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది, మిగిలిన మీడియా వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక మహా న్యూస్ ఏబిఎన్ టీవీ లాంటి ఛానల్స్ మీరు వెనక్కి వెళ్ళండి అని కూడా ఆయన పంపినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా మహా న్యూస్ మీకు ఎవడో పర్మిషన్ ఇచ్చాడు, నేను కదా ఇవ్వాలి, సిఐ ఎవడు ఎస్ఐ ఎవడు, నేను కదా పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఆయన నిర్మోహమాటంగా కానిస్టేబుల్తో బయటికి గెంటి వేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే రాజేష్ ఇక్కడ చూసుకుంటే ఏ మీడియా అయినా సరే ఒక అంటే ఒక ప్రశ్నని కానీ ఏదైనా కానీ వేలెత్తి చూపించడానికి అధికారం ఉన్నది మీడియాకి. అక్కడ ఎవరికైనా పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది, పర్మిషన్ కూడా ఉంది మనకి ఏ ఛానల్కైనా వెళ్ళే అవకాశం. ఓన్లీ మహా న్యూస్ పైనే ఇలా డిఎస్పీ ఇలా దురుసుగా ప్రవర్తించడాన్ని మనము ఎలా ఖండించవచ్చు అంటారు? అదే ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద మొదటి నుంచి కూడా పోరాటం చేస్తున్నటువంటి ఛానల్స్లో మహా న్యూస్ ఫస్ట్ నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు నామినేషన్ల పర్వం కూడా ఈ నెల 18 నుంచి నామినేషన్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా కూడా కవరేజ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఎక్స్క్లూజివ్ కవరేజ్ ఇచ్చే భాగంగా నిన్న నర్సరావుపేటకు వెళ్ళి కూడా కవరేజ్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు తాటికొండకు వచ్చేతలకే డిఎస్పీ వ్యవహార శైలి మాత్రం ఇక్కడ చాలా దుర్భాష పరంగా ఉంది. ఇప్పటికి కూడా చూడొచ్చు మీరు, పోలీసులు గేట్ కొంతమంది మీడియా వాళ్ళ లోపలికి వెళ్ళొచ్చేసి కొంతమందికి ఇదే అంటే ఒక ఐడి కార్డు అది ఇదని కుంటిసాగు చూపిస్తున్నారు. ఎస్ఐకి సిఏకి చూపించినటువంటి ఐడి కార్డు డిఎస్పీ దగ్గరికి వెళ్ళేతలకి ఎలా మాయమవుతుంది? వాళ్ళిద్దరూ అగ్రి చేసినప్పుడు డిఎస్పీ ఎలా అగ్రి చేయకుండా ఉంటాడు? ఎస్ఐ సిఐ ఇద్దరు కూడా ఐడి కార్డు
ఐడి కార్డు చూసిన తర్వాత సార్ మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళు చాలా గౌరవంగా వాళ్ళు లోకల్లో ఉండేవాళ్ళు మహానీస్ అంటే తెలుసు వాళ్ళకి కాబట్టి ఈయన కొత్తగా వచ్చినటువంటి డిఎస్పీ అయితే ఏంది నాకు 30 సంవత్సరాల సర్వీస్ ఉంది ఏం పీక్తారు మహానీస్కు లోపలికి వెళ్ళలేదు ఏం పీక్కుంటారు పీక్కోండి అనే ఒక దుర్భాష వైఖరిని అయితే ఆయన ఈరోజు ఇక్కడ ప్రదర్శించిన పరిస్థితి అయితే ఉంది అయితే రాజేష్ మన